రెడ్డి గారి నాయకత్వం ప్రత్యేకవాద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేయటం జరిగింది. తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఈ రాష్ట్ర ప్రజల బాగోగులే ముఖ్యమని తన ప్రాణాలు సైతం పణంగా పెట్టి ఆమరణ నిరాహార దీక్ష చేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా కనీసం నిమ్మకు నీరెత్తినట్టు ఒక ప్రతిపక్ష నాయకుడు తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఈ రాష్ట్ర ప్రజల కోసం చేస్తూ ఉంటే కనీసం దాని గురించి ఆలోచించకుండా ఒక బూటకపు రాజకీయ ఎత్తులతో అందరూ నిద్రిస్తున్న సమయంలో 4 గంటలప్పుడు వారి దీక్ష భంగం చేసి వారిని చేయటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో మేము రోజు కూడా నిరాహార దీక్షలు చేస్తున్నాం. అందులో భాగంగా ఇవాళ కొవ్వొత్తుల ర్యాలీ మేము చేయటం జరిగింది. ఒకటే ఆలోచించాలి, ప్రత్యేక హోదా వస్తే ఈ దేశంలోనే ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు అన్నిటికంటే కూడా ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకమైన వనరులు ఉన్నాయి. అందువల్ల ఖచ్చితంగా పారిశ్రామికులు ఇటువైపు చూస్తారు, ఎన్నో పరిశ్రమలు మన రాష్ట్రానికి వస్తాయి, తద్వారా నిరుద్యోగ సమస్య అనేది ఈ రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోతుంది. అంతేకాదు ఈరోజు మనం అందరం చూస్తున్నాం, సామాన్య పౌరుడు ఇవాళ ఒకరోజు తిండి తినాలన్నా భయపడే పరిస్థితి ఉంది. కందిపప్పు చూసినా, బియ్యం చూసినా, పెట్రోల్ ధర చూసినా విపరీతంగా రేట్లు పెరిగిపోతున్నాయి. ఇవన్నీ కూడా ప్రత్యేక హోదా వస్తే ఇవన్నీ రేట్లు ఖచ్చితంగా మనకి సబ్సిడీ వల్ల రేట్లన్నీ తగ్గుతాయి. ఈ రాష్ట్రం ఈ దేశంలోనే ముందుండే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఈ చంద్రబాబు నాయుడు ఆలోచన ఒకటే, ప్యాకేజీని మోసం చేసి ఇవాళ రాష్ట్ర ప్రజల్ని 450 కోట్లు ఒక శంకుస్థాపనకి ఖర్చు పెడుతున్నాడు. 2 కొబ్బరికాయలు కొట్టి మనస్ఫూర్తిగా దేవుళ్ళందరినీ ప్రార్థించి శంకుస్థాపన చేసి ఆ 450 కోట్లతో ఇంకో ప్రాజెక్టు పూర్తి చేయొచ్చు. అది లేకుండా ఒక ఆర్భాటాలకి తను ఏమి చేయకపోయినా ఒక అడ్వర్టైజ్మెంట్కి ఈ రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేయడానికి చేస్తున్నాడు. తప్పగా ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు నాయుడు ఒక్క పని కూడా చేయట్లా ఫస్ట్ నుంచి కూడా తను వెన్నుపోటుదారుడే. ఈరోజు కూడా వెంకయ్య నాయుడు గారు చెబుతున్నారు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేక హోదా సంజీవిని కాదంటున్నారు. ఖచ్చితంగా ఇది సంజీవిని. ప్రత్యేక హోదా సాధారణ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రత్యేక హోదా వస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ట్యాక్సులన్నీ మినహాయింపబడతాయి. ప్రత్యేక హోదా వస్తే ఈ ట్యాక్సులు మినహాయింపబడి యానాం పాండిచ్చేరిలో ఏ విధంగా ఉన్నాయో ఆ ధరల కంటే కూడా సామాన్య పౌరులకి అన్ని ధరలు కూడా తగ్గుతాయి. ఉదాహరణ చెప్తే గ్యాస్ సిలిండరు 450 రూపాయలు పలుకుతున్న గ్యాస్ సిలిండరు ఈ రోజున ఆ ప్రత్యేక హోదా వస్తే 80 నుంచి 90 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ తగ్గి 350 రూపాయలకే వచ్చే అవకాశం ఉన్నది. అలాగే 72 రూపాయలు ఉండే పెట్రోల్ ధర ప్రత్యేక హోదా వస్తే దాదాపు 18 రూపాయలు సెంట్రల్ ట్యాక్స్ తగ్గి దాదాపు
52 రూపాయల వరకు వచ్చే పరిస్థితి ఉంది. అలాగే డీజిల్ కానీ అలాగే పెట్రోల్ కిరోసిన్ కానీ ఉక్కు కానీ మళ్ళా ప్రతి గృహోపకరణాలు కానీ టీవీలు కానీ ప్రతి వస్తువు కూడా సాధారణ ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. అవే కాకుండా రాష్ట్రంలో పరిశ్రమలు వస్తాయి, నిరుద్యోగ సమస్య తీరుతుంది. ఇవన్నీ కూడా సాధారణ ప్రజలకు, యువతకు, రాష్ట్రంలో ఉండే పారిశ్రమలకు ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ప్రత్యేక హోదా ప్రజలకు ఉపయోగం. అలా కాకుండా రాష్ట్రంలో ప్రత్యేక ప్యాకేజీ వస్తే ఆ ప్యాకేజీ వల్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకులకు ఉపయోగం, వాళ్ళ అకౌంట్లు నిండుతాయి, వాళ్ళ జేబులు నిండుతాయి, అంతేగాని ప్రజలకు ఎటువంటి ఉపయోగం ఉండదు. కనుక ప్రత్యేక హోదా అనేది ప్రజలకు ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రజలంతా ఒక్కసారి ఆలోచించుకొని మీరు మీకు ఉపయోగమైన ఈ ప్రత్యేక హోదాకి తప్పనిసరిగా పూర్తిగా మద్దతిచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తారని తెలియజేసుకుంటూ